వాయిస్లో ఒక బేస్ ఉండాలి. అవును, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఏమన్నా హోంవర్క్ ఏమైనా చేశారా? హోంవర్క్ అంటూ ఏం చేయలేదండి, కానీ చిన్నప్పటి నుంచి మనకు చాలా ఇష్టమైన చాలా ఫేవరెట్ సినిమా. సో ముందు దాని మీద ఒక మనసులో ఒక రెస్పెక్ట్ ఉంది చూసారా, అది అది హోంవర్క్ కంటే కూడా ఎక్కువ. అంటే తెలియకుండా వెళ్ళే ముందే పూర్తిగా అంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళేది కాదు, మనకి సినిమా మైండ్లో ఒక ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్లే చేసుకోగలిగిన సినిమా, ప్రతి సీను క్రిస్టల్ క్లియర్గా గుర్తున్న సినిమా. సో దానికి స్పెషల్గా హోంవర్క్ చేయాల్సిన అవసరం రాలేదు. సో ముందు చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే చిన్నప్పుడు మనం యానిమేషన్లో చూసాం, కార్టూన్ వెర్షన్ చూసాం, దాన్ని యూనో లైవ్ యానిమేషన్లో అసలు ఆ క్వాలిటీ ఏంటన్నది ప్రపంచం చూడక ముందే మనకు చూసే ఛాన్స్ దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే ఈ సినిమా డబ్బింగ్ ఈ వాయిస్ ఇవ్వడానికి ఒప్పుకున్న కారణం సగం ఆ సినిమా అంటే ఇష్టం, ఇవన్నీ యూనో తెలుగులో లయన్ కింగ్కి అండ్ మెయిన్ లీడ్ ఆ ఎక్సైట్మెంట్ అన్నది సగమే. మిగతా సగం ఏంటంటే మిగతా వాళ్ళకంటే ముందు సినిమా చూడొచ్చు అన్న ఎక్సైట్మెంట్. సరే, ఇప్పుడు ఈ ఒక వాయిస్ త్రూ అంటే మీ వాయిస్ అంటే చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు వాయిస్ త్రూ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది ఫీల్? యాక్చువల్లీ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి లయన్ కింగ్కి వాయిస్ ఇచ్చినందుకు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నిజంగా వాయిస్ని ఎంజాయ్ చేసి మాడ్యులేషన్స్ని ఎంజాయ్ చేయాలంటే అదొక ఫన్ క్యారెక్టర్ అయి ఉండాలి సాధారణంగా. దాంట్లోనే ఎక్స్ట్రీమ్స్ మనకి యూనో అటు చివరికి ఇటు చివరికి వెళ్ళొచ్చు వాయిస్లో ఒకే డైలాగ్లో. దీంట్లో సింబా హీరోయే, అంత ఎక్స్ట్రీమ్స్ ఉండవు. సో నాకు అలీ గారి రోల్ చూసినా బ్రహ్మానందం గారి రోల్ చూసినా ఈ సినిమాలో చాలా జెలసీగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ రోల్స్లో ఉన్నంత ఫన్ ఇంకా ఏ రోల్లోనూ ఉండదు సినిమాలో. అండ్ వాళ్ళు చేసిన విధానం, యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇది యాక్చువల్లీ నేను చెప్దామని అనుకున్నాను. నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్తాను, లయన్ కింగ్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది, మనం డబ్బింగ్ చెప్తున్నాం సరే, కానీ నేను డబ్బింగ్ చెప్పాను కదా అని మా అబ్బాయిని నేను తెలుగు వర్షన్కి తీసుకెళ్తే అసలు బాగోదు, ఎందుకంటే వాడికి ఎవరికైనా సరే ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ చూడాలనుకుంటారు కదా అన్న ఒక ఫీలింగ్తో నేను స్టూడియోకి వెళ్ళటం జరిగింది. సరే మనం వాళ్ళు ఇంగ్లీష్ చూపించేద్దాం, తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు తెలుగు చూపిద్దాం అనుకున్నాను. డబ్బింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఒక సీన్ అంతా ఇంగ్లీష్ వర్షన్ ప్లే చేశారు, చూశాను, నవ్వుకున్నాను, బాగుంది అనిపించింది. కానీ డబ్బింగ్ నేను అలా పిచ్ చేయాలి, నాకు ఒక క్లారిటీ రావాలి కదా అని చెప్పి ఒకసారి తెలుగు వర్షన్ ప్లే చేయండి అని చెప్పాను. ఇప్పుడు దాకా డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి పుంబా ఇంకా టిమోన్, బ్రహ్మానంద గారు ఇంకా అలీ గారు చెప్పిన డబ్బింగ్ ఒక్క సీన్ ప్లే చేశారు. చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతూ 10 నిమిషాలు కాసేపు బ్రేక్ తీసుకొని తర్వాత నెక్స్ట్ సీన్కి వెళ్ళాను డబ్బింగ్ చెప్పడానికి. ఈ సినిమాలో హైలైట్ వాళ్ళిద్దరే. ఓకే, మేమందరం ఉంటాం, బ్రహ్మాండమైన వాయిస్లు ఉంటాయి, అన్నీ బాగుంటాయి, కానీ వీళ్ళు వస్తే మాత్రం అంటే నాకు నాకేమనిపించిందంటే నాకే తెలియదు అంత ఫన్ ఉంటుందని తెలుగులో. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఎప్పుడో చూసాం చిన్నప్పుడు ఏదో తెలుగు సినిమా వస్తుంటుంది డబ్బింగ్ సినిమా, ఇది అది కాదు, ఇది చాలా ఒరిజినల్ అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ నేను చెప్పిన మాట, మన డిస్నీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా అక్కడే ఉన్నారు నా డబ్బింగ్ దగ్గర, ఇది ఇంత సరదాగా ఉంది, ఇంత ఫన్గా ఉందని మీరు ఎలా చెప్తారు అందరికీ అంటే, నేను బయటికి వెళ్ళిన వెంటనే నేను ఇంట్లో ఫోన్ చేసి నా కజిన్స్ అందరికీ చెప్పాను, నేను చూశాను ఒక సీన్ లయన్ కింగ్లో బ్రహ్మానంద్ గారు అలీ గారు డబ్బింగ్ చెప్పారు, అది మీరు చూడాల్సిందే అని. అంటే నాకేదో తొందరగా మీ అందరికీ సినిమా చూపించాలని అంత ఎక్సైట్మెంట్ వచ్చింది ఆ సీన్ చూసిన వెంటనే. నన్ను నమ్మండి, ఇప్పుడు చెప్తున్నా నేను, మా వాడిని తెలుగు వర్షన్కే తీసుకెళ్తున్నాను, మీరు కూడా కుదిరితే తెలుగు వర్షన్కి వెళ్ళండి, లేదంటే చాలా మిస్ అయిపోతారు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతారు. ఇంగ్లీష్ చూసే వాళ్ళు ఎలాగో చూస్తారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం, తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు సినిమాకి వెళ్ళండి, మీ ఫ్యామిలీస్ని తీసుకుని వెళ్ళండి, థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తారు. విచిత్రంగా ఉందండి యాక్చువల్లీ, అంటే మనం పెరిగేటప్పుడు చూసిన సినిమాలు కానీ ఇలాంటి ఒక ఆపర్చునిటీస్ మనకు ఓపెన్ అవుతాయని మనం ఎప్పుడు అనుకోలేదు, తెలుగు సినిమాకి కూడా ఇలాంటి ఒక ఛాన్సెస్ దొరుకుతుందని ఎప్పుడు అనుకోలేదు. సో చాలా కొత్తగా ఉంది. ఈగకే నాకు ఇంకా బాగా గుర్తు, రాజమౌళి గారిని కలిసినప్పుడు నేను ఈగకి డబ్బింగ్ చెప్పొచ్చామని చాలా ఎక్సైట్ అయ్యా, ఆయన నీకు మాటలే ఉండవు, ఈగ మాట్లాడదు కదా అన్నాడు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో ఆ కోరికని ఇటు చేప ద్వారా ఇప్పుడు సింహం ద్వారా తీర్చుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక భార్గవి అన్నట్టు ఎందుకు పనికిరాని వాయిస్ ఇప్పుడు డిజ్నీ వరకు వెళ్ళింది, థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఫర్ దాట్. అది కూడా లయన్ కింగ్ లాంటి సినిమాకి చెప్పటం అనేది, ఆ క్యారెక్టర్ స్కార్కి చెప్పటం అనేది, ఇట్స్ వెరీ, ఐ వుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇనీషియల్గా ఎస్ అండి, ఒక 15-20 మినిట్స్ స్ట్రగుల్ అయ్యాను ఎట్లా దీన్ని మ్యాచ్ చేయాలని. ఎగ్జాక్ట్ నా ఎగ్జాక్ట్ వాయిస్ ఉంటే బాగోదేమో, దానికి మ్యాచ్ చేయాలేమో అని ట్రై చేశాను, బట్ దట్స్ నాట్ ద వే ఇట్ ఇస్. ఆ టీమ్, డిజ్నీ టీమ్ హెల్ప్ ద్వారా
I got it in 15-20 minutes lo grip dorikindi and I could be able to do it. ఇక్కడ కూడా విలన్ అని చెప్పేసి ఏమైనా ఫీల్ అయ్యారండి? సారీ, ఇందులో కూడా ఇక్కడ కూడా విలన్ క్యారెక్టరైజ్ చేయాల్సి వచ్చిందని ఫీల్ అయ్యారా? అవునా, నేను జీవితంలో ఏమేం చేయకూడదు అనుకున్నాను అన్నీ చేస్తున్నానండి. ఇప్పుడు నాకు ఇష్టం లేని చేయకూడని పనులు అవన్నీ చేస్తున్నాను. యానిమేషన్లు కూడా అదే చేయాల్సి వచ్చింది. ఎనీవే, ఇట్ వాజ్ ఫన్ బికాజ్ ఐ టోల్డ్ యూ ఎమోషన్స్ దీంట్లో చాలా ఉన్నాయి కాబట్టి ఇట్ వాజ్ అనదర్ ఐ వుడ్ సే ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్ అగైన్. సార్, లాస్ట్ టైం మీరు ద బిఎఫ్జీకి చెప్పినప్పుడు చాలా వాయిస్ స్ట్రగుల్ అయింది, చాలా ఇబ్బంది పడ్డాని చెప్పారు మీరు, ఎందుకంటే వాయిస్ డిఫరెంట్గా ఉంది. అలాంటి స్ట్రగుల్ ఈ సినిమాకి ఏమైనా డబ్బింగ్ టైంలో ఏమైనా ఎదురైంది మీకు? దిస్ వాజ్ మచ్ ఈజియర్ అండి, ఎందుకంటే అది వేరే కంప్లీట్గా వేరే వాయిస్. దిస్ వాజ్ మచ్ ఈజియర్. రవిశంకర్ గారు తెలుగులో మీరు చెప్పారు. అవును సార్. మీ ఫీలింగ్ ఏంటండి? లేదు సార్, మోర్ దెన్ దట్ ఫీల్ ముఫాసాకి చెప్పాను, అది లయన్ కింగ్లో చెప్పాను, ఆ ఫీల్ ఎక్కువ. బికాస్ అందుకే అంటే మన చైల్డ్హుడ్, ఒక చైల్డ్హుడ్ ఇస్ నాట్ కంప్లీట్ వితౌట్ వాల్ట్ డిస్నీ, అది నా కాన్సెప్ట్. సో చిన్నప్పటి నుంచి నేను కూడా జంగల్ బుక్, ఫస్ట్ ఒక జంగల్ బుక్ ఇట్ కేమ్ మచ్ ఎర్లియర్, తర్వాత ఇప్పుడు లయన్ కింగ్ వచ్చి ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ అయ్యింది. సో నేను ఫస్ట్ లయన్ కింగ్ చూసినప్పుడు ఐ వాస్ యంగ్ బాయ్, కానీ ఇప్పుడు వెన్ ఐ నా కొడుకు ఇప్పుడు ఐ సా ద మూవీ విత్ మై సన్ అండ్ టుడే మై సన్ ఇస్ 25 ఇయర్స్ ఓల్డ్. సో వాటితో చూసినప్పుడు చాలా రియాలిటీకి చాలా దగ్గరున్న సీన్స్ అన్నీ. సో అలాంటి ఒక క్యారెక్టరు ఈరోజు అది మళ్ళీ దాన్ని తీయడమే ఒక గొప్ప విషయం. దాన్ని మళ్ళీ లయన్ కింగ్ని మళ్ళీ క్రియేట్ చేసి అది లక్కీగా మన ఇండియన్ లాంగ్వేజ్లో డబ్ చేయడం, దాంట్లో ముఫాసాకి చెప్పడం ఇస్ మోర్, దట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్ దెన్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్. యా, పిక్చర్ల గురించి తెలియదు కానీ ఈ పిక్చర్లో ఒక ఆర్టిస్ట్, ఒక మంచి సీజన్డ్ ఆర్టిస్ట్ ఎలా చేస్తారో అంతకన్నా బాగానే చేయించారు సార్ వాటి చేత. ఐ మీన్ దే క్రియేటెడ్ ఇట్ ఇన్ సచ్ అ వే. సో వాటికి మ్యాచ్ చేయడమే, నార్మల్గా మాట్లాడితేనే మ్యాచ్ అయిపోతుంది, అలా ఉంటుంది. సో దానికి మనం ఎక్స్ట్రాగా ఏం చేయకర్లా, కానీ ఆ ఎమోషన్ని మనం క్యారీ చేస్తే చాలు. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ డోంట్ నో వాట్ ఎవర్ టెక్నిక్ దే యూస్డ్ ఐ డోంట్ నో, బట్ ఇట్ వాస్ మోర్, అంటే ఒక ఒక ఆర్టిస్ట్కి చెప్తే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ ఉండింది. కింగ్ రెండు టైటిల్ రోల్స్, పవర్ఫుల్ రోల్స్, ఎలా అనిపిస్తుంది మీకు? లయన్ కింగ్ అయితే నాకు తెలుసండి ఆల్రెడీ, అంటే చాలా గొప్ప సినిమా, చిన్నప్పుడు చూసాం మనం, అండ్ అదే సినిమాని మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాం అండ్ అది అదిరిపోద్ది, అందులో డౌట్ లేదు. గ్యాంగ్ లీడరు చాలా గొప్ప సినిమా, చిన్నప్పుడు చూసాం, కానీ ఆ సినిమాకి అది ఇప్పుడు చూడబోయేది. సో కొంచెం టెన్షన్గా ఉంది, మీరు అందరూ ఎలా యాక్సెప్ట్ చేస్తారన్నది. చాలా హ్యాపీగా ఉందండి. డైలాగ్ చెప్పమని అడగండి, ఎందుకంటే వీళ్ళు ట్రైలర్ కట్ చేయట్లేదు నాకు ఫస్ట్ నుంచి. ఆ టిమోను పుంబా మీద కనుక ఒక ట్రైలర్ కట్ చేస్తే మీ బాక్స్ ఆఫీస్ అదిరిపోద్ది అని చెప్పాను కలిసినప్పుడు వెళ్ళి. వాళ్ళు ఏమో ఆ ట్రైలర్ కట్ చేయట్లేదు. సో కనీసం ఇక్కడైనా ఒక డైలాగ్ ఏమైనా చెప్తే చెప్పేద్దాం సార్, తర్వాత పొరపాటు అయిపోయింది అన్నాం. మీరు అడిగితే మళ్ళీ మనం ఇరుక్కుపోతాం. అంటే డిజ్నీ వాళ్ళు వచ్చిన్నారు, సినిమా రిలీజ్ అవ్వకముందే డైలాగ్ లీక్ చేశారు ఏంటండి అంటారేమో అని. అసలే పెద్ద అగ్రిమెంట్ సంతకాలు పెట్టి పైగా ఏదో కాట్రవల్లి అక్కడ నుంచున్నారు కదా ఆయన, సార్ నేను శివ అండి, బాగున్నారా? అమ్మో ఏం బాంబు పిలుస్తాడో తెలియదు ఇప్పుడు. సార్ అది మొక్క ఒకటి ఉండిపోయిందండి. అది ఏ మొక్క అండి అన్న? ఏదో మొక్క సార్ ఏదో చెప్పాను సార్ వచ్చి. సార్ అంటే దీంట్లో ఈయన చాలా అంటే మన లైఫ్ మనం అని పెద్ద సింహం చెప్తూ ఉంటుంది, సింహం యంగ్ సింహం చెప్తుంటే ఏంటి చాలా నీతులు చెప్తున్నాడు అని బ్రహ్మాండ గారు నాతో చెప్తాడు, ఏదో చెప్తున్నాడు లెక్కుర్రోడు కదా అంటున్నాం. అవును, పైన ఏంటవి పేలుతున్నాయి, నక్షత్రాలా బాంబులా అంటాడు. కాదు కాదు, నువ్వు వేసిన బాంబులే పైకి వెళ్ళి పేలుతున్నాయి. సో ఇది ఈ సీను చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఈ సింబా ఎదిగి పెద్దోడైన తర్వాత చాలా అంటే నా తండ్రి నా తల్లి అని ఇలాగా చెప్తూ ఉంటారు. అండ్ అలాగే బ్రహ్మానంద గారి గురించి చెప్పాల్సింది ఏముందండి, ఈజ్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ, దాదాపు 1100 సినిమాలు. ఆయనకి జస్ట్ మధ్య మధ్యలో వాటర్ తాగినట్టే డబ్బింగ్, ఎందుకంటే ఆల్రెడీ ఆయన
తమిళకి చెప్పున్నారు, తమిళ సినిమాలు చెప్పున్నారు, మలయాళం సినిమాలు చెప్పున్నారు, హిందీ సినిమాలు చెప్పున్నారు, ఇది కొత్త కాదు. అండ్ అలాగే ఇందాక జగపతి బాబు గారు ఒక మాట చెప్పారు, ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారిని ఒక ప్రొడ్యూసరు నీ మొహం అద్దంలో చూసుకున్నావా అన్నారు. వెళ్తే ఈ రోజున ఆయన్ని ఒకసారి చూస్తే చాలు అనుకుంటుంది ప్రపంచం. అట్లాంటిది అక్కడ అమితాబ్ బచ్చన్ను మా బాలీవుడ్లో ఉంటే టాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ జగపతి బాబు ఆల్మోస్ట్. ఎందుకంటే ఆయన వాయిస్ కానీ యాక్టింగ్ కానీ, హీరోగా తను సక్సెస్ చూశారు, ప్రొడ్యూసర్గా సక్సెస్ చూశారు, వాళ్ళ ఫాదర్ సక్సెస్ ఆయన తీసిన సినిమాలు కానీ, అలాగే ఇప్పుడు జగపతి బాబు చేస్తే బాగుంటుంది సినిమాలో అని అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఆయన గురించి ఆలోచిస్తున్నారంటే దట్ ఈజ్ జగపతి బాబు. అది ఆంధ్రవాడి దెబ్బ. అగర్ రవి లిప్సిక ఏంటండి, ఫస్ట్ టైము నేను రావటం, క్వశ్చన్స్ ఇంత ఇంత స్ట్రాంగ్గా ఉంటాయా, నన్ను ఏం అడుగుతారు ఏంటి అని అమ్మాయి పాపం టెన్షన్ పడిపోతుంది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అడగండి బాబు. వద్దమ్మా, అక్కడ అడుగుతారు కదమ్మా, టెన్షన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వస్తుంది చోలు ఏదో అడుగుతుంది, నేనేం చెప్పను. అడిగండి. అండ్ ఆ రోల్కి ఇంగ్లీష్లో బిగ్గెస్ట్ స్టార్ డబ్ చేశారు బియాన్సే. సో ఆ రక్క ప్రకారం బిగ్గెస్ట్ స్టార్ ఇప్పుడు ఈరోజు మా స్టేజ్ మీద. అమీర్పేటలో ఉంటుంది కదా, అమీర్పేటలో ఉంటుంది, అలా కనెక్ట్ అయ్యారు మీరు. ఇప్పుడు టెన్షన్ వస్తుంది. ఓకే, యాక్చువల్లీ నాలా క్యారెక్టర్ చాలా చాలా పవర్ఫుల్గా ఉండింది నాకు. ఐ డింట్ థింక్ అసలు నేను చెప్పగలుగుతానని అనుకోలేదు, ఎందుకంటే నా వాయిస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ రెగ్యులర్ మాడ్యులేషన్ నాకు అలవాటైంది, కానీ ఇంటెన్స్గా ఉన్న సీన్స్కి అలవాటు అవ్వలేదు. కానీ ద హోల్ టీమ్ హూ ఆర్ దేర్, సుకన్య అండ్ హోల్ టీమ్ హూ ఎవర్ వర్ దేర్, ఎంత బాగా ఎవ్రీ సీన్ ఎవ్రీ వర్డ్ ఇలా ఉండాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పించుకున్నారు. సో ఐ థింక్ ఐ విల్ గివ్ ద హోల్ క్రెడిట్ టు ద టీమ్ ఇట్సెల్ఫ్. మెయింటైన్ చేశాను సార్. నార్మల్ ఏంటంటే పైకి కిందకి పెంచుతాము, వీళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా వెందేవారు రికార్డింగ్ ఆల్సో, రేంజ్లు పెరగకుండా ఒకే రేంజ్లో చెప్పాలని. అది కొంచెం కష్టం సార్, ఎందుకంటే ఎమోషన్స్ అన్నీ అదే రేంజ్లో చెప్పాలి, అరుపున్న అదే రేంజ్లో చెప్పాలి, బాగా వాట్ యూ కాల్ కంట్రోల్ డైలాగ్ అని అలాగే చెప్పాలి. సో అది కొంచెం కష్టం అనిపించింది టోటల్ పిక్చర్ మెయింటైన్ చేయడం. అదర్వైజ్ ఇట్ వాస్ ఓకే. కొంచెం అంటే హార్డ్ వర్క్ చేయాలంత ఈజీగా ఇలాగ ఇలాగంటే వచ్చే ఎక్స్ప్రెషన్స్ కావది కొన్ని. సో దానికి కొంచెం టైం తీసుకున్నాం అంతే, అదర్వైజ్ ఇట్ వాస్ ఓకే. సో ఆయన ట్రైలర్ ప్లే చేశారు ఫస్ట్, ఆయన వాయిస్ స్టార్ట్ అవగానే మీరు జురాసిక్ పార్క్ చూసారా, మా ముందు మా టేబుల్ ముందు ఉన్న గ్లాసులు వాటర్ సడన్గా మెల్లగా వేవ్స్ రావడం మొదలెట్టినాయి అనమాట. సో ఇమీడియట్గా నేను ఆయన వైపు తిరిగి సార్ టెక్నిక్ ఏదో ఉంది అదేంటో నాకు చెప్పండి ప్లీజ్ అని అడిగాను. మైపించిన సీన్ అంటూ ఏం లేదండి, యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. అయితే నేను యాక్చువల్లీ నా వాయిస్ వచ్చి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్లోనే వస్తుంది, బికాస్ ఇట్స్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బేబీ, నా చిన్న బేబీ సింబా వెర్షన్ ఉంటుంది. బట్ దాంట్లో కూడా ఒక ఒక డెసిషన్ తీసుకోకముందు, మీరు సినిమా చూసారు కాబట్టి మేము కొత్తగా రివీల్ చేస్తుందో లేదంటే ట్విస్ట్ ఏదో చెప్పేసాం అలాంటిదేం లేదు, ఇంకా ఆ డెసిషన్ తీసుకొని ఫాదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకముందు కొంచెం సాఫ్ట్వేర్ వెళ్ళాం. తీసుకున్న దగ్గర నుంచి ఆబ్వియస్లీ కొంచెం ఏమో బేస్ పెంచాం ఆ సింహానికి కావాల్సిన ఎలిమెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ పక్కన ఈ రెండు వాయిస్లు ఉండటం వల్ల మేము ఎంత పెంచినా సరే అది అది మ్యాచ్ అవ్వడం చాలా కష్టం. బట్ మీరు చూసి చెప్పండి ఎలా ఉందో. నాన్నగారు ఒకసారి ఇప్పుడు మీరు టీజర్ చూస్తున్నదే అండి, లైవ్లో విన్నాం నేను సింబా ముఫాసా కొడుకుని, ఇది ఆ సినిమా కాదు. మన చిన్నప్పటి నుంచో లేదంటే మనం చూసి మన ఇంగ్లీష్ డబ్బాను మన మన వేరే మన మన ఛానల్స్లో అప్పుడప్పుడు మధ్యాహ్నం పూట రెండింటికి పెడితే వచ్చే సినిమా కాదు ఇది. ఇది ఈ విషయం క్లారిటీగా అంటే ఈ విషయం నాకే తెలియదు, నేను చేసేంతవరకు నేను వచ్చి చేసిన తర్వాత నాకు తెలిసింది, దాని ఫైనల్ క్వాలిటీ చూసిన తర్వాత నాకు తెలిసింది. ఈ విషయం ప్రేక్షకుల దాకా ఎలా తీసుకెళ్తాం అన్న ప్రయత్నమే ఇది బేసిక్గా. మీరు కనుక ఈ సినిమా చూస్తుంటే మీకు తెలుగులోకి డబ్ అయిన ఒక ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ రాదు. ఇంతకుముందు మీరు ఇప్పుడు చెప్పినట్టు మీరు ఇంతకుముందు దాంతో అసోసియేట్ అవుతున్న ఆ ఫీలింగ్ రాదు. మీరు ఫస్ట్ టైం ఒక లైవ్ యాక్షన్ యానిమేషన్ ఫిలిము తెలుగులో చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ దానికి మనకి తెలిసిన వాయిసెస్ బ్రహ్మానంద గారు కానీ, ఆలీ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, రవిశంకర్ గారు కానీ, వీళ్ళందరి వాయిసెస్ వల్ల మనం ఓన్ చేసేసుకుంటాం ఆ క్యారెక్టర్స్ని కానీ అందులో ఉన్న ఎమోషన్ కానీ. అండ్ ఇంతకుముందు సినిమాల విషయంలో ఏంటంటే కొన్నిసార్లు ఆ కథలు మనకి చాలా ఏలియన్ కథలు,
లయన్ కింగ్ మన కథ, ఇట్ ఈస్ ఆర్ స్టోరీ. రజనీకాంత్ నరసింహ కూడా ఇదే కథ తెలుసా, యాక్చువల్లీ మన కథ అది. అండ్ వాళ్ళు వాళ్ళు ఎప్పుడో మన కథ యూనో వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, అండ్ మనకు కూడా ఇక్కడ చాలా పెద్ద సక్సెస్ అయింది అది. అండ్ ఆ కథని మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ వేలో ఒక పర్ఫెక్ట్ యానిమేషన్తో ఒక గ్రేట్ టెక్నీషియన్స్తో తెలుగులో చెప్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. నేను నేను చెప్తున్నాగా మా వాడిని నేను లయన్ కింగ్ తెలుగు వర్షన్గా తీసుకెళ్తున్నాను. యా రైటింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ చాలా సార్ మంచి క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ. మేము మర్చిపోయే వాళ్ళం లేకపోతే. కేకే గారు ఈ సినిమాకి, కేకే గారు లిరిసిస్ట్ మీకు తెలుసు కదా, ఆయన సాధారణంగా ఆయన పాటల్లోనే రైమింగ్ వర్డ్స్లు ఉండవు, తక్కువ. ప్రతి పాట కథ చెప్తుంది. నా సినిమాలో లాస్ట్ ఫిల్మ్లో ఆయన పాటలు రాశారు. ఆయన నాకు ఎందుకు చాలా ఇష్టం అంటే ఎప్పుడూ ఏదో ఒకటి ఆ మీటర్కి ఫిట్ చేద్దామని ఏదో ఒక మాట రాయలేదు ఆయన పాటలో కూడా. ఇది కథ చెప్తుందా లేదని ఆలోచించాడు. అండ్ ఆయన ఆయన రైటింగ్ చూసిన తర్వాత లయన్ కింగ్కి సినిమా కూడా అదే న్యాయం చేశారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మనందరూ ఎంత చేసినా సరే ఆ మాటలు ఏదో మనం డబ్ చేయడానికో లేదంటే దాన్ని ఫిట్ చేయడానికో ఇరికిస్తే వేరేగా ఉంటాయి, నిజంగా జెన్యున్గా వస్తే వేరేగా ఉంటాయి. సో డెఫినెట్లీ థ్యాంక్స్ టు కేకే గారు అండ్ ద హోల్ టీమ్ బిహైండ్ ద రైటింగ్ డిపార్ట్మెంట్. రెండే రెండు సార్లు డబ్బింగ్ చెప్పానండి, నా సినిమా కాకుండా. ఒకటి మనరత్నం గారి కోసం, రెండోది డిస్నీ కోసం, అంతే. లే యానిమేషన్ లాంటిదా మీరు అనేది? లేదండి, అవి మళ్ళీ మీరు అంటారు ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన డబ్బింగ్ సినిమాల్లో ఉంటాయని. దానికి చెప్తే నాకు ఎంత మ్యాచ్, నాకు డౌటే మ్యాచ్ అవుతుందో లేదో. దీనికి సింహానికి కాబట్టి మేము అందరం పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తాం. మనిషికి మ్యాచ్ చేయడం నాకు తెలిసి కష్టం అవుతుందేమో. ఇందాక కేకే గారు అంటున్నారు, ఐ మిస్ దట్ పాయింట్. వెరీ గుడ్ రైటింగ్ అండి, ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. అండ్ వన్ మోర్ థింగ్, నాని రెండు మూడు సార్లు చెప్పాడండి రవిశంకర్ వాయిస్ కానీ నా వాయిస్ కానీ. ఇప్పుడు మా ఇద్దరికి వచ్చింది అదృష్టం వల్ల వచ్చింది వాయిస్ అనేది. నానికి న్యాచురల్ టాలెంట్ ఉందండి, ఈజ్ అ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అందరికీ తెలుసు. అండ్ వీఆర్ గోయింగ్ టు వర్క్ డెఫినెట్లీ టుగెదర్ వెరీ సూన్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. దీంతో స్టార్ట్ చేసి వార్మప్, డెఫినెట్లీ వాచ్ ఫర్ సాలిడ్ వర్క్ ఇన్ ఫ్యూచర్. హాయ్ అందరికి నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు T9 టీవీ ఛానల్. నమస్తే అండి, మన T9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశ్రీ. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ ప్రవీణ. T9 టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బెల్ ఐకాన్ మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.